కామారెడ్డిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి పోలీసుల తీరుపై మండిపడుతూ రోడ్డుపై బైఠాయించారు తొలుత ఎన్నికల కేంద్రాలను పరిశీలించడానికి వెళ్లిన కొండల్ రెడ్డిని బీఆర్ఎస్ నేతలు వాటుకున్నారు లోకల్ నాన్ లోకల్ అంటూ బీఆర్ఎస్ నేత ముజీబుద్దీన్ ఓవర్ యాక్షన్ చేశారు అయితే బీఆర్ఎస్ నేతల్ని వదిలేసి కొండల్ రెడ్డిని పోలీసులు వాటుకున్నారు అనంతరం ఆయన వాహనాన్ని పిఎస్ కు తరలించడంతో కొండల్ రెడ్డి ఫైర్ అయ్యారు వాహనం వచ్చేంత వరకు రోడ్డుపైనే ఉంటానని తేల్చి చెప్పారు అక్కడ పరిస్థితి ఉద్రితంగా మారడంతో పోలీసులు కొండల్ రెడ్డిని వేరే వాహనంలో అక్కడి నుంచి తరలించారు అయినప్పటికీ అక్కడ గందరగోళం నెలకొంది పోలీసుల తీరుపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు కామారెడ్డిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది అక్కడ లోకల్ నాన్ లోకల్ వివాదం మళ్ళీ రాజుకుంది ఈ విషయంపై పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి రాణా అందిస్తారు ఆర్టీఓ ఆఫీసర్ దగ్గర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది ముఖ్యంగా కొండలరెడ్డి బూత్ బూత్ తిరుగుతూ పోలింగ్ స్థలాన్ని పరిశీలిస్తుంటే బీఆర్ఎస్ నేతలు వచ్చి అక్కడ ఆయన్ని అడ్డుకున్నటువంటి నేపథ్యం కనపడుతుంది ఆయన పర్సనల్ స్టాఫ్ ని కానీ డ్రైవర్లను కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది అసలు ఏం జరిగిందో ఒకసారి మనం కొండలరెడ్డితో తెలుసుకుందాం సరే ఏం జరిగింది మీరు బూత్ బూత్ తిరుగుతున్నారు కదా అక్కడ ఏమైనా సమస్యలు వచ్చాయి ఇక్కడ ఎందుకు మిమ్మల్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారు నేను పీస్ఫుల్ గా బూతులు నేను జనరల్ ఏజెంట్ ని బూతులు తిరుగుతా ఉన్నాను నాతో పాటు నా డ్రైవర్ నా పర్సనల్ అసిస్టెంట్ ఉంటే వాళ్ళు కావాలని ఒక రక్కస్ క్రియేట్ చేసి వాళ్ళు నా డ్రైవర్ నా పర్సనల్ అసిస్టెంట్ మీద నా డ్రైవర్ మీద ఇప్పటివరకు నా వెహికల్ కూడా ఏడుందో నాకు తెలియదు వాళ్ళు ఎక్కడ చేసిరో సో నేను ఈ సాఫ్ట్గా జరిగే ఎలక్షన్లు చూడాలని ప్రయత్నం చేస్తున్నాం కానీ వాళ్ళు కావాలని ఒక రక్కస్ క్రియేట్ చేస్తున్నారు సో దాన్ని పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ చేశాము ఏం చేస్తారో చూస్తాను నేను రోడ్డు మీద నిలబడ్డాను నా వెహికల్ వచ్చే వరకు సో పోలీస్ వాళ్ళు వెహికల్ ఇచ్చి ఏదైనా సెక్యూరిటీ ఇస్తే రోడ్డు మీద తిరగగలుగుతా లేదు అంటే ఇక్కడ వెయిట్ చేస్తాం అంటే మీతో పాటు వచ్చినటువంటి వారి మీద దాడి చేయడానికి బీఆర్ఎస్ వాళ్ళు ప్రయత్నించారు అడ్డుకోవడం జరిగింది పోలీసులు అడ్డుకున్నారా ఆ సమయంలో పోలీసులు సహాయమనంతో వివరించడానికి ట్రై చేస్తున్నారు బట్ వాళ్ళ కంట్రోల్ లేదు బికాజ్ టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో ఉంది వాళ్ళ లీడర్లు పెద్ద లీడర్లు ఉన్నారు ఇక్కడ జిల్లా స్థాయి లీడర్లు ఉన్నారు నేను సింగిల్గా ఇక్కడ మధ్య వైస్ చైర్మన్ గారు మేమంతా నార్మల్ ఇదిగా ఉన్నాం కాబట్టి వాళ్ళకి పోలీసులకు కొంచెం ప్రెషర్ ఉన్నట్టుంది బట్ ఐ కెన్ అండర్స్టాండ్ పోలీసులకు ప్రెషర్ ఉంటుంది ఎందుకంటే టాప్ లీడర్ సైడ్ ఉన్నప్పుడు సో లెట్స్ సీ ఏం జరుగుతుంది అనేది వెయిట్ చేస్తున్నా మీరు ఎలా చూస్తారు ఎక్కువగా జిల్లా ప్రెసిడెంట్ ఇక్కడికి వచ్చి బీఆర్ఎస్ సంబంధించిన అన్ని బూతులు తిరుగుతూ ఆయనే అంతా మొత్తం డిపార్ట్మెంట్ అంతా తీసుకొని వస్తున్నాడు మీరు ఎలా చూస్తారు డిపార్ట్మెంట్ మొత్తం కూడా టీఆర్ఎస్ వాళ్ళ వెంటనే వస్తున్నారు ఎక్కడైతే మా కొండలరెడ్డి అన్న పోలింగ్ బూత్లోకి వెళ్ళేటువంటి పర్మిషన్స్ ఎవ్రీథింగ్ ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఉన్నాయి తను వెళ్ళొస్తే మాత్రం దాన్ని అక్కస్తుగా చేసుకొని వాళ్ళు బయట వెయిట్ చేసుకుంటూ వందల మంది గుంపులో కూడుకుంటూ మా ఒంటరిగా ఉన్న వ్యక్తి పైన దాడి చేసుకుంటూ తన పర్సనల్ అసిస్టెంట్ కానీ వెహికల్ కానీ ఎక్కడిక్కడ ఉండొద్దని చెప్పి వెళ్ళగొడుతూ ఒక భయానకమైన ఆందోళనమైనటువంటి పరిస్థితులు వాళ్ళు నెలకొల్పుతున్నారు మేము ఒకరిద్దరం ఉంటే కూడా ఎవరు ఉండొద్దని చెప్పేసి తోషేశుడు నూకేశుడు అది ఏంటంటే ప్రశాంతంగా జరగనివ్వద్దని ఆ కుట్ర కుతంత్రంతోనే వాళ్ళు ఇటువంటి చర్యలు చేస్తున్నారు మొత్తం బీఆర్ఎస్ పార్టీ పోలీసు వాళ్ళు కూడా వాళ్ళు సమయాన్ని పాటించుకుంటూ కేవలం మమ్మల్నే నిర్వీర్యం చేస్తారు తప్ప కానీ వాళ్ళ వైపు ఎటు తిరగడం లేదు వాళ్ళ వైపు కూడా చూడడం లేదు మమ్మల్ని తోషేశుడు వందల మంది నూకేశుడు ఇది ఎట్లా ఉందంటే మేము ఇక్కడికి రావద్దు కొండల రెడ్డి గారు రావద్దు చూడొద్దు అన్నటువంటి పరిస్థితి ఉన్నది ఎలక్షన్ రూల్ బుక్ ప్రకారమే ఇక్కడ ఎవ్రీథింగ్ మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా చేస్తున్నాం ఎలక్షన్ రూల్ బుక్ ప్రకారమే రాజ్యాంగం ప్రకారమే ముంగడిపోతున్నాము కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు పోలీసులు మాత్రం మమ్మల్ని అన్ని విధాలుగా నిర్వీర్యం చేస్తున్నారు ఇక్కడ నుండి సో ఇది చెప్తున్నారు ముఖ్యంగా కాంగ్రెస్ సంబంధించిన నేతలందరూ కూడా ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర ఈ పోలింగ్ ఎలా జరుగుతుంది అనేది కూడా వారు చూడడానికి వెళ్తున్నప్పుడు బీఆర్ఎస్ నేతలు కావాలనే అడ్డుకుంటున్నారు పైగా కావాలనే ఫేక్ కాల్స్ చేసి వారిని అడ్డుకుంటున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది కొండలరెడ్డికి సంబంధించినటువంటి పర్సనల్ అసిస్టెంట్ ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు ఆయన డ్రైవర్ను కూడా తీసుకెళ్లినట్టుగా తెలిసింది ఇప్పుడు నడి రోడ్డు మీద కొండలరెడ్డి గారు ఇక్కడ తన కారు కోసం ఎదురు చూస్తున్నారు తన కారు ఎక్కడుందో తెలియటం లేదు ఎవరు తీసుకెళ్లారో తెలియటం లేదు కనీసం డ్రైవర్ కూడా లేదంటూ కూడా ఆయన నడి రోడ్డు మీద ఇక్కడే నిల్చొని తన వెయిట్ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది పోలీసులు కూడా వెహికల్ ఎక్కడుందో కూడా ఇప్పటి వరకు చెప్పలేదు డ్రైవర్ని ఎక్కడ తీసుకెళ్లారు తన పర్సనల్ అసిస్టెంట్ ఎక్కడ తీసుకెళ్లారు కూడా ఇప్పటి వరకు చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది ఉదయం నుంచి కూడా ఇలాంటి పరిస్థితి ఉంది కొండలరెడ్డి ఎక్కడికి వెళ్ళినా కూడా బీఆర్ఎస్ నేతలు ఆయన వెంటే ఉండి అతన్ని వెంబడిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది వెహికల్ ఇప్పటి దగ్గర దాచిపెట్టారు ఇప్పుడు పోలీసులు తీసుకొచ్చారు ఏం చేయబోతారో తెలియదు ఇక్కడ నుంచి వెళ్ళిపోమని ప్రయత్నం చేస్తున్నారు
व्यवस्था साफ जरगा జర్గమని కోరుకుంటున్నా అంతే అంటే మీతో తిరుగుతున్న వ్యక్తికి పాస్ నంబర్ ఎందుకు అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు దౌర్జన్యం చేస్తున్నారు పోలీసులు వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు ఏం చేయగలుగుతామో పోలీసులు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు మీతో డీఎస్పీ గారు మాట్లాడారు కదా ఏమన్నారు సార్ మేము మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తాం జాగ్రత్త చూసుకుంటామో అంటున్నారు ఓ చూస్తున్నారు కదా మీరు వాళ్ళ ఎట్లా చెప్పారు తెలియదు ఇంకా ఏమీ బండ్ల కూర్చోమన్నా తీసుకోమన్నా తీసుకుంటున్నారు మీరు వెళ్తున్నారు నేను వెళ్ళిపోమన్నా వెళ్ళగొడుతున్నారు పక్కకి జరగడానికి వెళ్ళిపో ఇది నాదే ఇప్పుడు తెప్పించారు పోలీసులు పర్మిషన్ వెహికల్ దిస్ ఇస్ మైన్ ఓకే థాంక్ యూ दयचे